వామదేవ మహర్షి వామదేవుడు తల్లి కడుపులో ఉండగానే పూర్వజన్మ పుణ్యం వల్ల ఆత్మజ్ఞానం పొందాడు ఆయన చాలామంది శిష్యులకి జ్ఞానాన్ని బోధిస్తూ అపర శివుడిల శరీరమంతా విభూతితో ఉండేవాడు జుట్టు జడలు కట్టి ఉండేవాడు ఆయన నిరాశ్రయుడు నిరహంకారి శిష్యులతో భూసంచారం చేస్తూ కుమార శిఖరం దగ్గర కుమారస్వామిని చూసి పూజించి ప్రణవోపాసనం చేసి తెలియచేయమని వామదేవ మహర్షి కుమారస్వామి ప్రణవం గురించి చెప్పగలిగిన వాడు ఒక్క శివుడేనని చెప్పాడు శివుడే ప్రణవమని ఆయనకు ఐదు ముఖాలు పది చేతులు ఉంటాయని ఆయన స్వయంభూవుడని ఆయనే ప్రణవార్థమని చెప్పి మహర్షి నీకు తెలియంది లేదు అయినా కొన్ని విషయాలు చెప్తాను వినమని ఓంకారం ఎలా స్మరించాలి ఎలా ఉచ్చరించాలి గురు శిష్య సంబంధం ఎలా ఉండాలి శివతత్వం అంటే ఏమిటి అన్నీ తెలియచెప్పి నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటున్నావో వాడు తప్పకుండా తరిస్తాడని చెప్పి కైలాసానికి బయలుదేరాడు కుమారస్వామి కుమారస్వామితో పాటు వామపాదుడు కూడా కైలాసానికి వెళ్ళి శివుడి పాదాల మీద పడి చాలా కాలం కైలాసంలో ఉండిపోయాడు వామదేవుడు శివ పంచాక్షరి మంత్రంతో భూలోకమంతా తిరుగుతుండగా ఒక భయంకరమైన రాక్షసుడు వామదేవుడి మీద పడ్డాడు వామదేవుడు భయపడలేదు కానీ రాక్షసుడికి మాత్రం వామదేవుణ్ణి పట్టుకోగానే ఇనుము స్వచ్ఛమై బంగారమైనట్లు మానస సరోవరంలో మునిగిన కాకి రాజహంస అయినట్లు అమృతం త్రాగిన మనిషికి దేవత్వం వచ్చినట్లు పాపాలన్నీ పూర్తిగా పోయి నిర్మలమైన మనస్సుతో మహర్షి నా తప్పు క్షమించు నీ వల్ల కలిగిన ఈ దివ్యత్వానికి నీకు కృతజ్ఞతలు అన్నాడు రాక్షసుడు అసలు ఇలా ఎందుకయ్యావు అని అడిగాడు వామదేవుడు నేను పూర్వం యమన రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు చాలామంది స్త్రీలను బంధించి జైల్లో పెట్టాను తర్వాత రకరకాల జన్మలెత్తి ఇప్పుడు రాక్షసుడిగా పుట్టి నీ వల్ల మోక్షం పొందానని చెప్పాడు రాక్షసుడు మహర్షి ఇంతటి గొప్ప మహత్తు మీకు ఎలా వచ్చిందో చెప్పండి అని అడిగాడు రాక్షసుడు శివుడికి ఇష్టమైంది భూషణంగా శివుడు ధరించేది అయిన పవిత్రమైన విభూతి నా శరీరం మీద ఉంది కాబట్టి అలా జరిగింది ఇదంతా విభూతి చేసిన పనే కానీ నాది కాదు దాని గొప్పతనం ఒక త్రినోత్రుడికే తెలుసు శ్రద్ధ భయం భక్తి కలిగి ఎవరు ఈ విభూతిని రాసుకుంటాడో అతనికి అన్ని పాపాలు నశిస్తాయని చెప్పాడు వామదేవుడు రాక్షసుడు మహర్షికి నమస్కరించి వెళ్ళిపోయాడు అయోధ్య రాజైన శలుడు వేటకు వెళ్ళి ఒక మృగం దొరక్క రథం మీద తిరుగుతుండగా సారథి గుర్రాలు అలసిపోయి ఇంకా తిరగలేవని చెప్పాడు వాళ్ళు వామదేవుడిని అడిగి పనైపోగానే ఇచ్చేస్తామని చెప్పి గుర్రాలు తెచ్చుకుని తిరిగి ఇవ్వకుండా ఇంటికి వెళ్ళిపోయారు వామదేవుడు అడిగిన శలుడు గుర్రాలు ఇవ్వలేదు చివరికి శలునికి అతని తమ్ముడు తలునికి బుద్ధి చెప్పి వామదేవుడు గుర్రాలన్నీ తీసుకువెళ్ళిపోయాడు కోసల రాజైన వసుమనుడు వామదేవ మహర్షిని రాజధర్మాల గురించి చెప్పమని అడిగాడు రాజా ధర్మాన్ని మించిన వస్తువే లేదు ధర్మ ప్రవర్తన ఉన్న రాజులందరూ చక్రవర్తులవుతున్నారు ధనం కంటే ధర్మాన్ని ఎక్కువగా ఏ రాజు చూస్తాడో ఆ రాజ్యం బాగుంటుంది ధర్మం దుర్గాన్ని సంరక్షించుకోవడం యుద్ధం చేయడంలో నేర్పరితనం రాజకార్యాల్ని వివేకంతో విచారించడం ప్రజలు సుఖంగా ఉండేలా పాలించడం ఈ ఐదు ఉంటే చాలు అని రాజధర్మాల్ని చెప్పాడు వామదేవుడు దశరథ మహారాజు ఆజ్ఞ ప్రకారం సీతారామ లక్ష్మణులు అడవికి వెళుతుండగా అయోధ్యవాసులంతా ఏడుస్తూ రాముడి వెనకాల బయలుదేరారు ఎంత చెప్పినా వినలేదు వామదేవుడు అయోధ్యవాసుల్ని ఉద్దేశించి ఇలా చెప్పాడు శ్రీరాముడు ఆదినారాయణుడు సీతమ్మ ఆది మహాలక్ష్మి లక్ష్మణుడు శేషావతారం రాముడు దశావతారాల్లో ఒకడు మీరు శ్రీరాముణ్ణి ఆశీర్వదించి పంపించాలి కానీ ఇలా ఏడుస్తూ పంపిస్తే ఆయన ఏ పని కోసం అవతారమెత్తి మన దగ్గరికి వచ్చాడో ఆ పని నిర్విఘ్నంగా జరగదని నచ్చ చెప్పి వెనక్కి పంపాడు పూర్వం సుబాహుడు అనే రాజు నారాయణ ధ్యానం చేస్తుండేవాడు కానీ కొంచెమైనా దానబుద్ధి లేనివాడు సుబాహుడు చనిపోయాక వైకుంఠం చేరాడు కానీ అక్కడ తిండి లేక బాధలు పడుండే వామదేవుణ్ణి ప్రార్థించాడు వామదేవుడు సుబాహుణ్ణి ధ్యానం ఉన్న దానం తప్పదని అన్నదానం ఉదకదానం ఉదక పాత్రదానం భూదానం గోదానం సువర్ణదానం ఛత్రదానం ఉపాసహదానం చేయాలని వామదేవుడు చెప్పాడు సుబాహుడికి అతని భార్యకి శ్రీ మహావిష్ణువు దర్శనం కలగడానికి కారు కారకు కారకుడయ్యాడు వామదేవుడు ఆ తర్వాత ఒకసారి భరద్వాజ మహర్షితో కలిసి వామదేవుడు తీర్థయాత్రలు చేస్తూ యమునా నది ప్రాంతమును తిరుగుచూ బలరామకృష్ణులను దర్శించాడు శ్రీకృష్ణుడు భరద్వాజ వామదేవులను పూజించి నమస్కరించాడు ఈ రకంగా వామదేవ మహర్షి భక్తియుక్తులైన మహర్షులకి తరుణోపాయాలు చెప్తూ లోక కళ్యాణం కోసమే జీవించిన ధన్యుడు